ఒసే 24 గంటలు ఆ చైనీస్ మహల్ చూస్తూ ఉండకపోతే పుస్తకాలు తీసి ఏదైనా చదవొచ్చుగా అమ్మా నీకు ఇది మూడోసారి చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చైనీస్ డ్రామా కాదు కే డ్రామా కే అంటే కార్తీక దీపం అనుకోగలవు కొరియన్ కొరియన్ డ్రామా అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ క్లాసెస్ జరగడమే గొప్ప మళ్ళీ దాని మీద ఎగ్జామ్స్ ఒకటి చిల్ బేబీ ఏయ్ ఏంటే మా సీరియల్ అంటున్నావు ఏ ఆగు మై డియర్ స్టూడెంట్స్ మేము నానా సంకల్నాకి 7th కి 10th కి బోర్డ్ ఎగ్జామ్ రాసి ఇంటర్ బీటెక్ ఎంటెక్ చేసి లాస్ట్ కి మీ లాంటి నాస్టీ స్టూడెంట్స్ కి చదువు చెప్పడానికి ఎంత కష్టపడుతున్నామో తెలుసా మీరు ఆ బోర్డ్ ఎగ్జామ్స్ ఎస్కేప్ అయ్యి ఇలా మిక్స్ సెమ్స్ రాయకుండా ప్రమోట్ అయిపోతే మా లాంటి సైకో ఫ్యాకల్టీకి ఎంత మండుతుందో తెలుసా అందుకే కరోనా ఉన్నప్పటికీ ఏ కరోనా లేకుండా ఆన్లైన్ లో ఎగ్జామ్స్ పెట్టి మీకు మనశ్శాంతి ఉండనివ్వకూడదని డిసైడ్ అయ్యాం ఇట్లా మీరు ఎప్పటికీ అసహించుకునే కాలేజ్ మేనేజ్మెంట్ హలో ఒసే ఆన్లైన్ ఎగ్జామ్ ఏంటే మనం కాలేజ్కి వెళ్ళి క్లాసులు వింటేనే సెమిస్టర్కి రెండు బ్యాక్లాగ్లు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఎగ్జామ్ రాయాలంటే సెమిస్టర్ ఫసాక్ ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ ఈ కరోనా లేకపోయి ఉంటే మనం అందరం గ్రూప్ స్టడీస్ చేసి మినిమం పాస్ మార్క్స్ అన్నా తెచ్చుకునే వాళ్ళం ఫక్ కరోనా హలో సృష్టి అసలు నువ్వు ఏమైనా చదివావా ఒసే నాకు అసలు సిలబస్ ఏంటో కూడా తెలియదు ఎగ్జామ్ రేపేనా సరిపోయింది ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు ప్రియానే హెల్ప్ చేయమని అడుగుదాం ఓ హలో టాపర్ అది కూడా మన సిఆర్ బ్యాక్ బెంచెస్ కి ఎలా హెల్ప్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆ ప్రియా నేను కొంచెం క్లోజ్ లే నేను అడుగుతా అయితే ఇమిడియట్లీ యాడ్ చేయి కాన్ఫరెన్స్ లో హాయ్ ఏంటి కాల్ చేశారు ఎమర్జెన్సీయా అసలే 5th రివిజన్ కి టైం అవుతుంది త్వరగా చెప్పండి ప్రియా అంటే నీ బర్త్డే వస్తుంది కదా నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా థాంక్యూ ఐ వెరీ ఎక్సైటెడ్ ఇలా ముందే చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది అదంతే లేను దాన్ని పట్టించుకోకు దానికి ఏం తెలీదు యాక్చువల్లీ విష్ణుప్రియ మన ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది కదా సో దానికి ఆన్సర్స్ నువ్వేమైనా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తావని వాట్ డిడ్ యు జస్ట్ ఆస్క్ మీ టు చీట్ చీట్ అని పెద్ద పెద్ద పదాలు ఎందుకులే ఏదో హెల్ప్ అంతే అమ్మో నో నేను క్లాస్ రిప్రజెంటేటివ్ గా డ్యూటీ తీసుకున్నప్పుడే చీటింగ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయను అని రిపోర్ట్ కార్డ్ సాక్షిగా ప్రమాణం చేశాను మీరు నా బర్త్డేకి విష్ చేయొచ్చు చేయకపోవచ్చు సర్ప్రైజ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ నేను క్లాస్ రిప్రజెంటేటివ్గా ఉన్నంత వరకు నా బాధ్యతని నా ప్రాణాలు అడ్డుపెట్టైనా నిర్వర్తిస్తాను అండ్ మై డియర్ బ్యాక్ బెంచర్స్ నాకు 5th రివిజన్కి టైం అవుతుంది మీరు పెట్టేస్తే ఆ పనిలో ఉంటాను బాయ్ ఏ విష్ణుప్రియ వన్ సెకండ్ మన క్లాస్ అందరి దగ్గర జిరాక్స్ కాపీస్ కోసం మనీ తీసుకుని చేసిన స్కామ్ని నేనైతే ఎవరికి చెప్పను నీ రిపోర్ట్ కార్డ్ మీద ప్రామిస్ కొంచెం వాట్సాప్ గ్రూప్లో ఆన్సర్స్ పంపివా ప్లీజ్ సరే లాస్ట్ 5 మినిట్స్ మాత్రమే అది కూడా నేను అన్ని అటెంప్ట్ చేస్తేనే డన్ పబ్లిక్ గడికి డైపర్ వేసేసాం డోర్ దగ్గరికి వేసాం మనం కింద ప్యాంట్ వేసేసాం ఇంట్లో ఇంకెలాంటి డిస్టర్బెన్స్ లేదు క్లాస్ లో పరువు పోదు ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అందరూ ఎగ్జామ్ కి వెల్ ప్రిపేర్డా ఓకే లెట్ మీ టెల్ యూ ద గైడ్ లైన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండాలి మీ చూపు స్క్రీన్ వైపు ఉండాలి మీ చేతులు కీబోర్డ్ పైన ఉండాలి కాదు కూడదని వీడియో ఆఫ్ చేయడం స్టాచ్యూలా నటించడం గూగుల్లో ఆన్సర్ సెర్చ్ చేసి వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినట్టు నాకు ఒక్క చిన్న క్లూ దొరికినా మీ అందరికి తీసి ఇచ్చేస్తానమ్మా అండ్ ఫైనల్లీ మీరు కాలేజ్లో చేసినప్పుడు టైం అయిపోతుంటే ఎగ్జామ్ పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేయకుండా 1 మినిట్ సార్ 10 సెకండ్స్ సార్ లాంటివి పెట్టుకోకండి ఎందుకంటే ఈ ఎగ్జామ్ ఆటోమేటిక్గా 30 మినిట్స్లో ఎండ్ అయిపోతుంది ఏ ప్రియా ఏంటమ్మా తలకి రెండు పక్కల కార్డ్బోర్డ్స్ అంటే సార్ నా దగ్గర నుంచి ఎవరు కాపీ కొట్టకూడదని నువ్వు రాసేది ఆన్లైన్ ఎగ్జామ్ కదమ్మా నీ పక్కన ఎవరున్నారని కాపీ కొట్టడానికి అవును సార్ అమ్మా అనన్య ఇంట్లో ఏంటి నీకు ఆ ఫేస్ షీల్డ్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా సార్ అందుకే పోనీలే మంచిదే ఏ వెయిట్ ఆ షీల్డ్ ను ఒకసారి కెమెరాకి దగ్గర తీసుకురా ఆఖరికి కరోనాను అడ్డం పెట్టుకుని ఇలాంటి కాఫీ ప్లాన్ లేడానికి నాకు మాటలు రావట్లేదు అసలు తీసుకోవాలి ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ వాట్ ఈస్ పాలిమార్ఫిజమా ఇద్దరి కంటే ఎక్కువ భార్యలు ఉండడమా ఛీ అది పాలిగమీ కదా వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం సిల్లీ క్వశ్చన్ మనదేమైనా నందమూరి వంశమా నెక్స్ట్ థింక్ అభి థింక్ ఆలోచ
ఆలోచించు ఆలోచించు. సార్ ఏదో ప్రాబ్లం ఉంది సార్, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళకుండా స్టక్ అయిపోతుంది. ఓ అవునా, విల్ సార్ట్ ఇట్ అవుట్ ఫర్ ద నెక్స్ట్ టైం ప్రియా, ప్లీజ్ కంటిన్యూ ఫర్ నౌ. మనం ప్రియాని నమ్మలేము, 99.9% అది మన క్లాస్ మూమెంట్ హ్యాండ్ ఇచ్చేయచ్చు. సో లెట్స్ హ్యావ్ ప్లాన్ బి, మన ఇన్విజిలేటర్ నంబర్ని మన ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేద్దాం. వాట్సాప్ గ్రూప్స్లో, స్టేటసెస్లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, వీటన్నిటిలో షేర్ చేయొచ్చు. అలా ఎగ్జామ్ స్టార్ట్ అయిన 15th minute, విచ్ ఇస్ 300 seconds, సర్కి కాల్స్ వస్తూనే ఉంటాయి, దెన్ డిస్ట్రాక్ట్ అవుతాడు. ఆ గ్యాప్లో మనం గూగుల్ చేసి ఆన్సర్స్ రాసేయొచ్చు. అనన్య, నీ వెంట పడే ప్రతి అబ్బాయికి సర్ నంబర్ని నీ నంబర్ అని చెప్పి ఇచ్చేయి, మీ అన్నయ్యకి మీ ఫ్రెండ్ నంబర్ అని చెప్పి ఇచ్చేసే. ఇక మనకు ఫుల్ మార్క్స్. ఎస్. ఇంకా ఫోన్ ఎత్తాడు ఏంటి? ఎప్పుడు ఎత్తుతాడు? ఇంకా కాల్స్ రావట్లేదు ఏంటి? వాట్ ఇఫ్ సర్ ఫోన్లో సిగ్నల్ లేకపోతే, ఆర్ సైలెంట్ ఉంటే, ఆర్ స్విచ్ ఆఫ్ ఉంటే? అందుకే వి హావ్ ప్లాన్ డబ్ల్యూ. ఓసే, ప్లాన్ బి తర్వాత సి కదనే, డబ్ల్యూ అంటారేంటి? ఏదో ఒకటే వినవే. ఒకవేళ నువ్వు చెప్పినట్టే మన ప్లాన్ బి ఫెయిల్ అవుతే, ఎగ్జామ్ స్టార్ట్ అయిన 10th minute నుంచి 12th minute వరకు వి హావ్ 2 minutes, అంటే 120 seconds. ఈ 120 seconds లో మనం బ్యాక్ టు బ్యాక్ మనం డౌట్స్ అడుగుతూనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 120th second సర్ గొంతు ఎండుకుపోతుంది, దాహమేస్తుంది, వాటర్ తాగాలనిపిస్తుంది. ఈ గ్యాప్ ని మనం పాయింట్ గా వాడచ్చు కాపీ కొట్టడానికి. సార్, నాకు సిఎస్సి బదులు సివిల్ పేపర్ వచ్చింది సార్, ఏదో కన్స్ట్రక్టర్ అండ్ ఎగ్జాంపుల్స్ అని అడుగుతుంది. నాకు కాన్స్టెంట్ అని ఏదో మ్యాథ్స్ క్వశ్చన్ వచ్చింది సార్, డేటా టైప్ క్వశ్చన్ లో మొబైల్ డేటా ఆప్షన్ ఇవ్వలేదు సార్. సార్ పాలిమార్ఫిజం. ఏ సింపుల్ డౌట్ రే. ఇవేమీ వర్కౌట్ అవ్వకపోతే, దెన్ వీఆర్ లెఫ్ట్ విత్ ద మోస్ట్ రిస్కియెస్ట్ ప్లాన్. ఎగ్జామ్ అంటే 2 minutes లోపు, విచ్ ఇస్ 120 seconds. నేను నా ల్యాప్టాప్ని 3 times ట్యాప్ చేస్తాను. అలా 3rd time ట్యాప్ చేసిన వెంటనే మీ ఇంట్లో మీ తమ్ముడు చేతన్నా, మీ అన్నయ్య చేతన్నా, మీ అమ్మ చేతన్నా, ఎవరు పడితే వాడి చేతన్నా వైఫై రౌటర్ని ఆఫ్ చేసి ఆన్ చేపించాలి. కానీ 100% యాక్యురసీ మెయింటైన్ చేయాలి. ఒక్కళ్ళు వచ్చేసినా మళ్ళీ రీకనెక్ట్ అయితే రీ ఎగ్జామ్ పెడతారు. ముగ్గురం ఒకటే టైంకి వస్తే ప్రాబ్లం వాడదనుకుంటాడు. హలో, ఏ ఎవడరా వైఫై ఆఫ్ చేసింది? చేయలేదా? సిగ్నల్ ఉందే. ఇలా డిస్కనెక్ట్ అయ్యి రీకనెక్ట్ అయ్యేలోపు ప్రియా మనకి వాట్సాప్ గ్రూప్ లో ఆన్సర్స్ పెడుతుంది. అది మనం 120 seconds లో ఇమీడియట్ గా చూసి రాసేసుకోవాలి. బట్ యూ షుడ్ బి ఫాస్టర్ దెన్ ఎవర్. 120 seconds, 30 MCQs, 4 seconds ఈచ్. ఒకవేళ గ్యాప్ లో ప్రియా వాట్సాప్ లో ఆన్సర్స్ పెట్టకపోతే, హోప్ ఇస్ అ గుడ్ థింగ్, మేబీ బెస్ట్ ఆఫ్ థింగ్స్, బట్ నో గుడ్ థింగ్స్ ఎవర్ డై. ఏం మాట్లాడుతున్నావే? సప్లీస్ రాసుకోవడం. ఏంటిది ఆన్సర్స్ పెట్టలేదు? ఎస్. ఏ సి, దీనికి ఆన్సర్ ఏ అనుకుంటా కదా. అయినా ప్రియా కంటే ఎక్కువ మనకేం తెలుసులే, అది ఏం పెట్టిందో అదే పెట్టేద్దాం. కాపీ కాపీ చేసుకున్నా. 12th answer ఏ, 13th C. ఏంటి అందరు ఒకేసారి రీకనెక్ట్ అయ్యారు? సంథింగ్ ఇస్ ఫిషీ. వాట్సాప్ గ్రూప్ లో ఆన్సర్ కాపీ చేసి సబ్మిట్ చేశారు కదా, నిజం చెప్పండి. నో సార్. పోనీలే, మీరు ఎంత కాపీ చేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే మార్క్స్ తో ఒక టాలెంట్ ని జడ్జ్ చేస్తున్నందుకు ఐ ఫీల్ సారీ. తప్పు మీది కాదబ్బా, మన సిస్టమ్. ఏంటి మన సిస్టమ్ ని తిడతా అంటున్నారా? మీ అందరికి జంబుల్ క్వశ్చన్స్ ఇచ్చా, మీరు ఎంత కాపీ చేసినా మీకు 0. థ్యాంక్ యూ ప్రియా ఫర్ దిస్ బ్రిలియంట్ ఐడియా.